కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్న ఘటన ఖమ్మం జిల్లా కాల్ఫుడ్డు హెచ్పీ పెట్రోల్ బంక్ లో చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కి బదులు నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఓ బైక్ యజమాని బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా సగం పెట్రోల్ సగం నీళ్లు వచ్చాయి. దీంతో బంక్ యాజమాన్యంపై వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము గతంలో 2000 రూపాయలు డీజిల్ కొట్టిస్తే వాటర్ అని వస్తే బిల్ లేదని చెప్పారు. మీ అప్పుడు బిల్ తీసుకోలేదన్నా. అయితే మీరు ఏమైనా కేసు పెట్టుకోకుండా అని చెప్పారు మాతో. అయితే అప్పుడు మేము ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు ఇంకో బాధితుడు వచ్చిండు స్వామి. వీళ్ళు ఆల్రెడీ ఏదో బుల్లెట్ బండి సీల్ అయిపోయింది. బాటిల్లో కూడా వాటర్ వచ్చింది లైవ్లో. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. నేను బాటిల్ తెప్పించాను. లైవ్లో వచ్చినా ఇప్పుడు రెస్పాన్స్ ఏం లేదు. ఐదింటప్పుడు వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాను. వచ్చాము బాటిల్ నుంచి. దానిలో బండ్లో పెట్రోల్ అయిపోతే చాలా ఒట్లో పెట్టొచ్చాము. ఐదింటికి బండ్లో బాటిల్ తీసుకొని వచ్చి పెట్రోల్ కొట్టించాము. దాని నిండా నీళ్ళు, పెట్రోల్ మాత్రం లేదు. ఆ పెట్రోల్ బాటిల్ వాళ్ళే తీసుకొని వెనక దాసి పారిపోతారు. మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్కింగ్ కోసం వచ్చి 50 రూపాయలు పెట్రోల్ కొడితే మొత్తం నీళ్ళే ఉన్నాయి. మరి మళ్ళీ ఇంకో బండ్లో కొట్టమంటే కొట్టట్లేదు. 1:30 గంటలైంది వచ్చి ఐదింటికి వచ్చాము.